ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ ఉదయకాలమందు నిన్నటి ఉదయకాలమందు మనము డాక్టర్ యేసు క్రీస్తు అన్న విషయం మీద, సర్వరోగాలని ఆయన బాగు చేయగలిగిన వాడు. ఈ లోకంలో ఉన్న వైద్యులు శరీరానికి స్వస్థత ఇస్తారు, కానీ ఆత్మకు స్వస్థత రక్షణ ఇవ్వలేదు ఈ లోకంలో ఉన్న వైద్యులు. కానీ యేసు క్రీస్తు శరీర స్వస్థత ఇవ్వగలడు, ఆత్మను కూడా స్వస్థపరచగలడు. ఆత్మను స్వస్థపరచడం అంటే హృదయపూర్వకంగా చేసిన పాపాలన్నీ కూడా కడిగి నీటిగా శుద్ధినిగా చేయగలిగిన శక్తి ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఈ లోకంలో శరీర స్వస్థత కలిగి నరకానికి వెళ్ళొచ్చు, ఆత్మస్వస్థత కలగందే పరలోక రాజ్యానికి వెళ్ళలేము. కనుక ఆ వైద్యం చేయగలిగిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. మన హృదయంలో ఉన్న పాపాలన్నీ క్షమించగలిగిన వాడు ఆయనే. కనుక ఆయన దగ్గర ఒప్పుకోవాలి, ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు హృదయంలో స్వస్థత కలుగుతుంది, ఆత్మకు స్వస్థత కలుగుతుంది, అప్పుడు దేవుని రాజ్యానికి చేరగలము. కనుక యేసు క్రీస్తు ఫస్ట్ సర్జన్, అనగా శస్త్ర నిపుణుడు. ఫస్ట్ ఆపరేషన్ చేసింది ఈ సృష్టిలో ఆయనే. మొట్టమొదటిగా ఏదేని తోటలో దేవుడు మొదటి వ్యక్తిని చేశాడు, అతని పేరు ఆదాం. అతను ఒంటరిగా ఉంటూ ఉండగా అతనికి సాటి అని సహాయం చేయాలి అని దేవునికి ఒక ఆలోచన కలిగింది. ఆయనకు ఆలోచన వచ్చిన వెంటనే ఆదాం అనే మొదటి వ్యక్తికి గాఢ నిద్ర దేవుడు కలగజేశాడట. ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఆదాము ప్రక్కన ఆయన శరీరమును కోసి, అంటే ఆపరేషన్ చేసి, ఆదాము ప్రక్కటి ముక్కులలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు. అంటే ఫస్ట్ సర్జన్, ఫస్ట్ ఆపరేషన్ చేసింది ఆయనే. ఆ భాగాన్ని చదివినప్పుడు సర్ జేమ్స్ సింప్సన్ అని ఆయన, మత్తును కనుగొన్న వ్యక్తి ఆయనే, మత్తు ఇంజెక్షన్ని. ఈరోజున ఆపరేషన్ థియేటర్లో ఏదైనా ఆపరేషన్ చెయ్యాలి అంటే మత్తు ఇంజెక్షన్ చేస్తారు. ఒక గంటో గంటన్నారో రెండు గంటలో మూడు గంటలో స్పృహ లేకుండా ఆపరేషన్ జరిగే వరకు అతడికి ఏ పెయిన్ కూడా లేకుండా తెలియకుండా. గతంలో ఈ మత్తు ఇంజెక్షను కనుగొనబడక ముందు చేతులు కాళ్ళు కట్టేసి ఆపరేషన్ చేస్తుండేవాళ్ళు. అంటే చేస్తున్న విషయం వాళ్ళకి తెలుసు, చాలా బాధ, చెప్పలేని బాధ. కానీ ఈ భాగాన్ని చదివినటువంటి ఆ సైంటిస్టు, నిజంగా దేవుడు ఆదాముని కోశాడు ప్రక్కన, ఎముకలలో ఒక ఎముకు బయటకు తీశాడు, మళ్ళా తర్వాత పూడ్చివేశాడు. అంటే ఏ పెయిన్ తెలియదు ఆదాముకి, ఏ నొప్పి లేదు ఆదాముకి అని ఆలోచించి, కనుక ఒక ఆపరేషన్ చేసేటప్పుడు ఒక వ్యక్తికి నొప్పి తెలియకుండా ఉండాలి అంటే ఒక మందును కనుక్కోవాలి అని కనుక్కున్నాడు సర్ జేమ్స్ సింప్సన్ అనే అతను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగాన్ని జాగ్రత్తగా చదువుడు ద్వారా, నిజమే దేవుని లేఖనాలు మనం శ్రద్ధగా చదివితే ఎంతో జ్ఞానం పెరుగుద్ది, ఎంతో ఆశీర్వాదం. కనుక ఆ ప్రక్కటి ముక్కులలో ఒక ఎముకను తీసి మట్టితో పూడ్చివేసి ఆ తర్వాత ఆ ఎముకు గుండా దేవుడు అవ్వను చేశాడు తన స్వహస్తాలతో. ఈ శస్త్రచికిత్స ఆయనే చేశాడు, దానికి తండ్రి కుమారుడు కూడా ఉన్నారు సాక్ష్యంగా, పరిశుద్ధాత్మ దేవుడు. ఏ మత్తు మందు లేకుండా ఆదాముకి గాఢ నిద్ర కలగజేశాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, హవ్వ ఆదాముకి భార్య అయింది. అప్పుడు ఆదాము మేల్కొనగానే ఓ చక్కని పాట పాడాడు, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసం అని సోలో పాడాడు. ఆదాం పాడిన గీతంలో నా ఎముకలో ఒక ఎముక అనడంలో రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టి ఆరంభం నుండి బహుభార్యత్వం, బహుభర్తత్వం లేదని, ఒకే పురుషునికి ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలి, ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండరాదు అని దేవుడు ఆది కాండంలోనే సృష్టి ప్రారంభంలోనే తెలిపాడు. ఒకవేళ ఒక భర్తకి ఇద్దరు భార్యలు కావలిస్తే కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఎముకలు తీసేవాడు ఆయన. ఒక ప్రక్క ఎముక తీసి అవ్వను తనకు భార్యగా ఉంచేవాడు కాదు. కనుక
ఒక భర్తకు ఒకే భార్య ఉండాలి, ఒక భార్యకు ఒకే భర్త ఉండాలి అని ఆదికాండంలోనే ఆయన తెలియజేశాడు. ప్రియ దేవుని బిడ్డలారి, ఎంత చక్కటి విధానము! ఈ ఉదయకాలం ముందు ప్రభు ఆదికాండంలో చేసిన విధానం జ్ఞాపకం చేసుకుంటే, కనుక ఆయన మొదటి సజ్జన్, మొదటి శస్త్ర నిపుణుడు ఆయన. కనుక ఆ విధంగా ఆదాముకు తోడును అవ్వని ఆయన కలగజేశాడు. కనుక ఈ రోజున ఏ ఆపరేషన్ అయినా కానీ ఆయన చేయించగలిగిన జ్ఞానము దేవుడు మానవులకు కూడా ఇచ్చి ఉన్నాడు. అట్టి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, అట్టి పరలోక వైద్యుణ్ణి మనం కలిగి ఉన్నాం ఈ ఉదయకాలం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదటి ఆపరేషన్ చేసింది మీరే ఈ సృష్టిలో. ఆదాముకు ఆపరేషన్ చేసి ఆ ఎముకను తీసి, ఆ ఎముకను అవ్వగా చేసి తనకు భారీగా ఇచ్చారు. అంటే ఒక ఎముక ఒకవైపున, అంటే ఒకే భార్య ఉండాలి, ఒకే భర్త ఉండాలి అని ఆదికాండములోనే మీరు తెలియజేశారు. అందును బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా, చాలా వివరంగా, దీవెనకరంగా మీరు మాకు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన విధానమును బట్టి మీకు వేలాది వందనాలు. సర్ జేమ్స్కి ఏ విధంగానైతే వాక్యం చదువుతున్నప్పుడు ఒక మత్తు ఇంజెక్షన్ కనుక్కోవాలి అనే ఒక ఆలోచన కలిగిందో, మాకు కూడా మీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, అందులో ఉన్నటువంటి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన విషయాలు మేము గమనించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ కొందనాలు. ఈ ఉదయకాలమందు ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి బిడను కూడా పేరు పేరున దీవించి దైవాశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం. చాలామంది ఆపరేషన్లు చేయించుకోవాలి అని ప్రభువా ప్రే రిక్వెస్ట్ కోరి ఉన్నారు. వారికి మీరే దగ్గరుండి డాక్టర్లకు చక్కటి ఆలోచన ఇచ్చి వైద్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు కొందనాలు. ఎవరు ఏ వ్యాధి, ఏ బాధతో, ఏ రుగ్మతతో ఈ ఉదయకాలం ముందు బాధపడుతున్నారు? చాలామంది చెప్పుకోలేని బాధలు ఉన్నాయి, చెప్పుకోలేని బలహీనతలు ఉన్నాయి ప్రభువా. దీర్ఘకాలం వాళ్ళని వేధిస్తున్నాయి ప్రభువా. ఎంతో వైద్యం జరిగిస్తున్నారు, ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారు, అయినా వారికి సంపూర్ణమైన స్వస్థత కలగటలేదయ్యా. అయ్యా, మీ పాద సన్నిధిలో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు ప్రభువా మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్న ప్రతి బిడని కూడా నడినెత్తి మొదలుకొని శిరపాద వరకు కూడా మీ గాయపడిన హస్తం వారి మీద ఉంచండి ప్రభువా. మీరే సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. బీపీల నుండి, షుగర్ల నుండి, ప్రతి వ్యాధి నుండి మీరు విడిపించండి. మీ కొందనాలు. అందరికి చక్కటి ఆరోగ్యాలు ఇచ్చి వారు బ్రతుకాలమంతా కూడా చక్కటి ఆరోగ్యంతో మిమ్మల్ని కలిగి మిమ్మల్ని స్తుతించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన దినము చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆస్వాదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీకు సమాధానం కలుగునుగాక.